నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు. ఈరోజు నేను మీకు చాలా రుచిగా ఉండే, చాలా హెల్దీ అయిన వామాకు బజ్జీ రెసిపీని నేర్పించబోతున్నానండి. ఈ ఆకులు ఇలా ఉంటాయి, వీటితో మనం బజ్జీలు వేసుకుందాం. దీనికోసం నేను ఈ స్పూన్తో ఒక 7 to 8 స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి శనగపిండిని. ఇది బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో అనేవి క్రిస్పీగా రావడం కోసం 1/2 స్పూన్ వరకు బియ్యపిండి యాడ్ చేశాను. ఇందులోనే చిటికెడు పసుపు, జీర్ణశక్తికి మంచిగా ఉపయోగపడే జీలకర్ర 1/2 స్పూను, అలాగే సరిపడ కారం, మీరు కావాలంటే పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు, 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే రుచికి సరిపడ ఉప్పు. నేను 10-15 మిరియాలని వేసి దంచానండి. ఆ పొడిని కూడా వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకుందాము. వీటిలో ఒకటేసారి వాటర్ యాడ్ చేయకుండా నెమ్మది నెమ్మదిగా యాడ్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీయే మనకి బజ్జీలు ఎలా రావాలనేది నిర్ణయిస్తుంది. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు ఏం లేకుండా చేయితో అట్లా ఒత్తుకుంటూ మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, చాలా అంటే చాలా బాగా వస్తాయి బజ్జీలు. పిండి కొంచెం అటు ఇటు అయినా కూడా బజ్జీలు సరిగా రావు. మనం బజ్జీలు వేసే కొంచెం ముందు 1 చిటికెడు వంట సోడా వేసి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆకులతో మనం బజ్జీలు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. ఇందులో మనకు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆకుని ఇలా డిప్ చేసి అందులో వేసేసుకోవడమే. మనము బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆకుకు మొత్తం పట్టిందండి పిండి అనేది. కొంచెం పలచగా ఉన్నా కూడా ఆకుకి ఏం పట్టదు, జారిపోతుంది మొత్తం. ఇలా వేసి మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి బజ్జీలని. చూడండి, సోడా వేయడం వల్ల ఎంత మంచిగా వంగాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి చేసిన తర్వాత. ఇలా 2 సైడ్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇవి మంచిగా కాలాయండి. వీటిని తీసేసుకొని 2వ అవి కూడా వేసేసుకుందాము. అలా నీట్గా వేసేసుకుంటే చాలా బాగా వస్తాయండి బజ్జీలు. చూడండి ఎంత మంచిగా వంగుతున్నాయో అన్ని. వీటిని కూడా తీసేసుకుందాము. బజ్జీలు అనేవి వాటికి మంచిగా ప్లేస్ అంటే ఆయిల్లో మనము 2 or 3 కరెక్ట్ ఆయిల్లో పట్టేటన్నీ వేసుకోవాలండి. లేకపోతే ఒకదాంతో ఒకటి అతుక్కుంటాయి, ఇలా మంచిగా ఉబ్బుతాయి కొంచెం సోడా వేయడం వల్ల. మరీ ఎక్కువ వేసేస్తే ఆయిల్ పీల్చేస్తాయి. అంతేనండి, చాలా అంటే చాలా రుచిగా ఉండే వామాకు బజ్జీలు రెడీ అయ్యాయండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.